अमरावती राजधानी ग्रामालो मरोसारी उद्रिक्तता नेलकोंदी। राजधानी ग्रामालो पोटापोटी आंदोलनकु दलित संघालु दिगायी। मूडु राजधानुलकु मद्दतुगा नव्यांध्र एमआरपीएस दलित बहुजन जेएसीलु भारी र्यालीकि पिलुपुनिच्चायि। सीडी యాక్సిస్ రహదారి నుంచి హైకోర్టు వరకు భారీ ర్యాలీ చేపట్టనున్న నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ దళిత బహుజన జేఏసీ ర్యాలీని అడ్డుకొని తీరుతామని ప్రకటించిన రాజధాని రైతులు పోటాపోటీ ఆందోళనతో రాజధాని గ్రామాల్లో భారీగా పోలీస్ బహగాలు మోహరించారు। अमरावती राजधानी ग्रामालो मरोसारी उद्रिक्तता नेलकोंदी। राजधानी ग्रामालो पोटापोटी आंदोलनकु दलित संघालु दिगायी। मूडु राजधानुलकु मद्दतुगा नव्यांध्र एमआरपीएस दलित बहुजन जेएसीलु भारी र्यालीकि पिलुपुनिच्चायि। सीडी యాక్సిస్ రహదారి నుంచి హైకోర్టు వరకు భారీ ర్యాలీ చేపట్టనున్నారు నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ దళిత బహుజన జేఏసీ। ర్యాలీని అడ్డుకొని తీరుతామని ప్రకటించారు రాజధాని రైతులు। వీరిద్దరి మధ్య పోటాపోటీ ఆందోళనతో రాజధాని గ్రామాల్లో భారీగా పోలీస్ బలగాలు మోహరించారు। अमरावती राजधानी ग्रामालो मरोसारी उद्रिक्तता नेलकोंदी। राजधानी ग्रामालो पोटापोटी आंदोलनकु दलित संघालु दिगायी। मूडु राजधानुलकु मद्दतुगा नव्यांध्र एमआरपीएस दलित बहुजन जेएसीलु भारी र्यालीकि पिलुपुनिच्चायि। सीडी యాక్సిస్ రహదారి నుంచి హైకోర్టు వరకు భారీ ర్యాలీ చేపట్టనున్నారు నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ దళిత బహుజన జేఏసీ। ర్యాలీని అడ్డుకొని తీరుతామని ప్రకటించారు రాజధాని రైతులు। అయితే వీరిద్దరి మధ్య పోటాపోటీ ఆందోళనతో రాజధాని గ్రామాల్లో భారీగా పోలీస్ బహగాలు మోహరించారు। ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు। శివ, రాజేంద్ర మొత్తం మీద చూసుకుంటే గనక రాజధాని ప్రాంతంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది। ఇప్పటికే రాజధాని గ్రామాలకు సంబంధించి దాదాపుగా 29 గ్రామాల్లో 29 గ్రామాలకు సంబంధించి 8 చోట్ల రాజధాని ప్రాంత రైతులు దాదాపుగా 231 రోజులు ఆందోళన చేస్తున్నారు। గడిచిన 3 రోజులుగా గవర్నర్ 3 రాజధానుల ఆమోదం తెలిపిన దగ్గర నుంచి కూడా ఉద్రిక్త ఆందోళన తీవ్రతరం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది। అయితే ఈ రోజు రాజధాని గ్రామానికి సంబంధించి కూడా ఆందోళనకు దళిత సంఘాలు పిలుపునివ్వడంతో సీడ్ యాక్సిస్ రోడ్డు నుంచి హైకోర్టు సీడ్ యాక్సిస్ వరకు కూడా భారీ ర్యాలీ చేపట్టాలని చెప్పి నవ్యాంధ్ర ఎంఆర్పి దళిత బహుజన జేఏసీ ఆందోళన చేయాలని భావించారు। అప్పుడే కొంతమంది నేతల్ని మంగళగిరి పోలీసులు అదుపులో తీసుకుని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది। కానీ కొంతమంది నేతలు మాత్రం పోలీసుల కళ్ళు కప్పి ఆ ప్రాంతానికి సీడ్ యాక్సిస్ రోడ్డు వద్దకు చేరుకున్నారు। అయితే పోలీసులు భారీ ఎత్తున కూడా అక్కడ చేరుకున్న పరిస్థితి కనిపించింది। ఆందోళనకారుల్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు। ఒకవైపు అమరావతికి అనుకూలంగా మరోవైపు అమరావతి వ్యతిరేకంగా ఆ ప్రాంతమంతా కూడా ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది। అలాగే
మందరం ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నేత ఎమ్మెల్సీకి సంబంధించి కూడా ఒక అతను ఇప్పటికే ఆ ప్రాంతానికి చేరుకొని రాజధాని రైతులకు సంఘీభావం తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. బీటెక్ రవి అయితే ఈ ప్రాంతానికి సంబంధించిన నేతలు ప్రజాప్రతినిధులు గుంటూరు కృష్ణా జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేయాలి అని చెప్పి కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపించింది. ఆ ప్రాంతంలో తెలుగుదేశం ఎమ్మెల్సీ పర్యటన జరుపుతున్న నేపథ్యంలో కూడా ఈ ప్రాంతంలో దళిత జేఏసీ కనుక అక్కడికి వెళ్తే కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి కూడా పోలీసు అధికారులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది అరెస్ట్ చేసి తాడికొండ మంగళగిరి తుళ్ళూరు పోలీస్ స్టేషన్ కే తరలించిన పరిస్థితి కనిపించింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా పోలీసు అధికారులు భారీతను అక్కడ చేరుకోవడంతో పాటు ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియకపోవడంతో పరిస్థితి కొంత ఆందోళనకరంగా మారిన పరిస్థితి అయితే రాజధాని ప్రాంతంలో కొనసాగుతుంది. రాజేంద్ర, ఓకే రైట్, థ్యాంక్ యూ శివా.